చట్టపరంగా న్యాయపరంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి రాజధాని కలపలేడని నాకు తెలుసు. మీ అందరినీ మీ మనోబలాన్ని చూస్తుంటే అది కన్ఫర్మ్ అవుతుంది నాకు. ఒక్క అంగళం కూడా జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి కాదు, అతను ముత్తాత కూడా ఒక అంగళం కూడా ఇక్కడి నుంచి రాజధాని కలపలేడు. రేపు ఇక్కడ రాజధాని వస్తే మన పిల్లలే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటాయని చెప్పి ఆశించి మీరు 34,000 ఎకరాలు ఇస్తే దాన్ని అపహాస్యం చేస్తున్నారంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టించిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మిగలరు, చరిత్రహీనులు అవుతారని చెప్పి చరిత్ర చెప్తారు, మనం చెప్పడం కాదు. మనందరం ప్రజలందరూ విజ్ఞప్తితో చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలరని చెప్పి ఆయనకి అధికారం ఇస్తే, మీరందరూ భూమి ఇస్తే, ఇక్కడ రాజధాని వస్తే కళ్ళకు కనపట్టలేదు వీళ్ళకి. ఒక్కొక్కళ్ళు వచ్చి ఇది ఎడారంటాడు ఒక ఆయన, ఇది శ్మశానం అంటాడు ఒక ఆయన. నువ్వు నీ పిల్లలు శ్మశానాల్లో ఎడార్లు పుట్టుంటారు, అందుకే పద్దాక శ్మశానాలు ఎడార్లు కనబడతాయి వీళ్ళకి. ఆ ఎడారన్నా ఆయన ఆయన పిల్లలు కూడా ఎడార్లో పుట్టుంటారు, లేకపోతే శ్మశానం అన్న ఆయన ఆయన పిల్లలు ఆయన కుటుంబం అంతా శ్మశానంలో ఎడార్లో పుట్టుంటారు. అందుకే ఇంతటి పచ్చటి గ్రామాలు, ఇంతటి అభివృద్ధి మీకు శ్మశానంలా కనబడుతుంది, మీకు ఎడార్లా కనబడుతుంది. ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి ఏదో సాగుతుంది. ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చుకుక్క 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 అనాలంట. అట్లా ఒక పథకం ప్రకారం నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు మొదలుపెట్టావు, ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నావు. ఓకే, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనుకుందాం, నువ్వు అధికారంలోకి వచ్చినాక ఏం చేయాలి? చట్టపరంగా న్యాయపరంగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు చర్య తీసుకో. ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్లకి బాగా ఎక్కువ కాలం షుగర్ ఉంటే కాలు గ్యాంగ్రీన్ అని వస్తుంది ఏలికి. ఆ ఏలు తీసేస్తారా, మొత్తం బాడీని తీసేస్తారా, తల తీసేస్తారా? ఓకే, నా బోటోడు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్లో భూమి కొనుక్కున్నాడు, మిమ్మల్ని మోసం చేశాడు రైతుల్ని, నేను లేకపోతే ఇంకోళ్ళు కొనుక్కున్నాం. నాకైతే ఇక్కడ అమలు కాలేదు 29 గ్రామాలు, అది వేరే సంగతి. కొనుక్కుడు ఏం చేయాలి నువ్వు? నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పలానా వ్యక్తి పలానా తప్పు చేశాడు కాబట్టి ఈ చట్టపరంగా ఇతన్ని జైల్లో పెడతాను, నిన్ను పెట్టారు కదా 16 నెలలు జైల్లో, ఇంకా బెయిల్ మీద ఉన్నావు కదా, మళ్ళీ శిక్ష పడుతుంది కదా నీకు, నీకు తెలుసు కదా. మరి ఆ రోజు నువ్వు తప్పు చేసావని 43,000 కోట్ల రూపాయలు ఛార్జ్ షీట్లు ఉన్నాయని 12 కేసుల్లో ముద్దాయవనే కదా 16 నెలలు జైల్లో ఉన్నావు, నీకు చట్టపరంగా ఏం చేయాలో తెలుసు కదా. ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, ఎవరైతే ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారో అందరినీ జైల్లో పెట్టచ్చు కదా. నువ్వు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు జైలుకి వచ్చేవాళ్ళు కదా, ఆ భూములన్నీ నువ్వు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి దఖలు చేయొచ్చు కదా. అవన్నీ మానేసి నేను ఇక్కడి నుంచి రాజధాని తరలిస్తానంటావు, లేదంటే ఇక్కడ పెద్ద అవినీతి జరిగిపోయిందని ఒకటి అంటావు, లేకపోతే ఇక్కడ ఒక కులపోల్డే ఇదంతా అంటావు. దాదాపు 25,000 మంది 24,000 మంది రైతుల్లో నాకు తెలిసి 25% ఆ కులపోళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఎస్సీలు బీసీలు అడగారిన వర్గాలు చెందినటువంటి 6 ఎకరం 30 ఎకరం ఉన్నటువంటి భూములు ఇక్కడ. అటువంటి వాళ్ళందరం పెట్టుకుని ఒక ఆయన వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు, ఇంకోళ్ళు వచ్చి ఇంకో ఆర్టిస్ట్ అంటాడు, మీ ఇష్టం వచ్చినట్టు భూములు త్యాగం చేస్తే మీతో మాట్లాడిపించుకోవాలా? ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇక్కడి నుంచి నువ్వు అంగుళం కూడా దీన్ని తరలించలేవు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఏ జాతి అయినా సరే, పలానా జాతి కాదు, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఏ ప్రాంతానైనా అనగదొక్కాలని చూస్తే నువ్వు అనగదొక్కాలనుకున్న దానికి 1000 రెట్లు పెరిగేటువంటి పరిస్థితి. కాబట్టి అరచేతిని అడ్డం పెట్టుకుని సూర్యుడిని ఆపలేవు జగన్మోహన్ రెడ్డి. ఏ జాతిని, ఏ మతాన్ని, ఏ ప్రాంతాన్ని అనగదొక్కితే నువ్వు చరిత్రహీనుడు అవుతావు. అంతకు 100,000 రెట్లు ఆ ప్రాంతం కానీ ఆ జాతి కానీ ముందుకెళ్తుందని నీకు చెబుతున్నా, హెచ్చరిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా కదా 100,000 కోట్లు కావాలి, నా వల్ల కాదు. నీ వల్ల కానప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎవరిని బతిమాలాడే నేను ముఖ్యమంత్రి అవ్వను. అమ్మ బతిమాలేవనుకో, ముఖ్యమంత్రి అయినాయినా నీ ఓటు వేస్తాను, నువ్వు బతిమాలి నువ్వు అడగలేదు కదా, నేను అడగలేదు కదా, ఎందుకయ్యో చేతకన్నాడువి, చేతకన్నాడు ఇంట్లో కూర్చో ఏమన్నా కాదన్నాడా?
अवकाश अड़को नव्वा नैना मेर अड़क आये अवकाश बाबू मुख्यमंत्री नेगे अड़गरा आड़कना और चान्स इमे ना वाल का राजीनामा चे मैं एलक्ष बदा दमुंदा बस्ती में सवाल माट चपना माट तपन मडन चपन इपड़ेम मत बाडी तिपे मत बाडी शरीर शरीर तिपे मडन काट का अदे महिम तल चालू मे अवसर बुद्धि चुप्तर लक्ष को ओके नी वल का एम चेयली चंद्रबाबुना गार आल इक असैंटा असैंली सवेश चूसरा पागोनावा मुख्यमंत्री का असैंलीवा प्रतिपक्ष नायक मल्ल तरवा मुख्यमंत्री की मोनको असैंली सवेश अदे असैंली चंद्रबाबुना कट असैंली राजधानी मारस्ता वैजाग् मूड मुक्ल आटाड़ता नवे कदा अट्ला चंद्रबाबुना कट सटरी कुछ रोज इट पक मिम्मल वैर मध्य अच्छी आये कट सटरी कदा मेरी भूमि कदा वेट ले कदा सक्रटरियेट उदाव अगे हाईकोर्ट रोजू जडी इकडनी मन दी हाईकर्ट डीजीपी आफीस मंगलगि प्रति आफी इकड़कोचा चंद्रबाबुना मर इंकेम का राजधानी की ओके नीकिंका बिल्कुल इपू चंद्रबाबुना कोई बिल्स याबाई शातम पूर्त आज पूर्ति चेयर पद रूल को बिल्कुल पूर्त कदा पद वेल को वैजाग्लू पड़ा मल्ल रेल को बिल पूर्चे नी वल का चु चंद्रबाबुना की चुप दगर कुछ कटेस्ट आये अदे पन मेद रेल को चंद्रबाबुना पूर्चे मैं पूर्ति नी चात का इकड़े नवे वैजाग् भूमि का चेयटा की और महानगरा निर्मित इवा बॉम्बे मुनपल कॉर्पोरेशन मिगता आदाया बॉम्बे मुनपल कॉर्पोरेशन आदा मुफ वेल को नम्मतरा बॉम्बे मुनपल कॉर्पोरेशन आदा मुफ वेल को हैदराबाद मुनपल कॉर्पोरेशन आदा पन्न वेल को संवसरा अट्ठे आदाया उद्योग रकर मन इकस्टे इक प्रात प्रज आदाया पिल भविष्य कोसम उद्योग अंदर आदाया इवा गत नागे चंद्रबाबुना गार इकड़ वृद्धि ने देश में नंबर वन चसा राजधानी लेकिन विजयवाड़ बस पड़कनी इकड़ कटड़ कटकनी